ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి సంబంధించి గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి సమయంలో రాజద్రోహం నేరం కింద ఆయన్ను అరెస్టు చేసి సిఐడి అధికారులు కస్టడీలో చితక్కొట్టారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన దీనికి సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో సిఐడి అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలి అంటూ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అలాగే సీతారామాంజనేయులు, విజయపాల్ వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి మీద కూడా ఆయన కేసు పెట్టడం జరిగింది. వీరందరి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయాల్సిందిగా ఆయన కోరారు. అయితే దీన్ని ఈ కేసుని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు వెల్లడించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా పలువురిని విచారించినటువంటి పోలీసులకు ఆ రోజు రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసినటువంటి సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి సెంట్రీని, అలాగే కొంతమంది పోలీసులను, కానిస్టేబుల్ను, సిఐని, ఎస్ఐని విచారించినట్లుగా అధికారులు తెలియజేశారు. కస్టడీలో రఘురామకృష్ణరాజుని చితక్కొట్టిన విషయం వాస్తవమేనని, అయితే ఆయన్ను కొట్టేటువంటి సమయంలో వీడియో కాల్ ద్వారా సిఐడి చీఫ్ సునీల్ కుమార్కి చూపించామని, ఆయన వీడియో కాల్లో చూసి కొట్టడం అంటే ఇలా కాదు అని చెప్పి కాల్ కట్ చేసి కొంతమందిని తీసుకుని అక్కడకు రావటం జరిగిందని, ఎలా కొట్టాలో నేను చూపిస్తాను అంటూ ఆయన అక్కడికి వచ్చారని, ఉన్నతాధికారుల ఆదేశాలతోటి ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పి కొంతమంది పోలీసులు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే సెంట్రీ కూడా ఆ సమయంలో సునీల్ కుమార్ కొంతమంది ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులతోటి అక్కడకు వచ్చారని చెప్పి వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పోలీసులు అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందని, ఇది అటు విజయపాల్కి, ఇటు సునీల్ కుమార్కి, అలానే సీతారామాంజనేయులకి ఖచ్చితంగా ఇది చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజు మీద ఎటువంటి దాడి జరగలేదు అని చెప్పి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ వైద్యుల మీద ఒత్తిడి తీసుకువచ్చారని, వారు కూడా ఆ మేరకే నివేదిక ఇచ్చారని, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చేసినటువంటి టెస్టుల్లో ఆయనకు రక్తంతో కూడినటువంటి గాయాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని, ఆ రోజు రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నవన్నీ కూడా నిజంగానే జరిగినాయని, ఆ రోజు ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పి ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. దీంతో మరి ఈ కేసుకి ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. ప్రధానంగా ఈ కేసులో రఘురామకృష్ణరాజు జగన్ని టార్గెట్ చేయడం జరిగింది. జగన్ ఆదేశాలతోటే వీళ్ళంతా ఇవన్నీ చేశారని, ఆ వీడియో కాల్లో చూసిన వ్యక్తి కూడా జగనే అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఇది జగన్ మెడకు చుట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.